హాయ్ హలో. సో నేను వచ్చేసాను అష్టలక్ష్మి టెంపుల్ లైన్ కొత్తపేటలో ఉన్న నీలస్ ఫ్యాబ్రిక్స్ కి. సో ఇంతకు ముందు కూడా వీడియో చేసామండి, చాలా మంది కలెక్షన్స్ నచ్చినాయి. సో కొత్త కలెక్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు కావాలనుకుంటే ఇన్స్టెంట్ డెలివరీ కూడా చేస్తారు. మీకు ఓలా, ర్యాపిడో, స్విగ్గీ ఇట్లా దేంట్లో నుంచి అయినా కూడా డెలివరీ అనేది ఇన్స్టెంట్ గా కూడా చేస్తారు. హోల్సేల్ గా వచ్చి పర్చేస్ చేసుకునే వాళ్ళకైతే చాలా హ్యూజ్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది. రీటైల్ గా తీసుకునే వాళ్ళకి సింగిల్ మీటర్, 1 మీటర్ అయినా సరే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఎక్కడికైనా కూడా చేస్తారు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, వాట్సాప్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏవి నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఆర్డర్ పెట్టవచ్చండి. ఒకసారి స్టోర్కి వస్తే మాత్రం మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి చూసుకోవడానికి. సో వీలైతే విజిట్ చేసేయండి, లేదా ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో వీడియో ఇన్ని వరకు చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు నీలస్ ఫ్యాబ్రిక్స్. ఈరోజు నేను మీకు చాలా ఐటమ్స్ చూపించబోతున్నాను. చాలా మంచి కొత్త స్టాక్ వచ్చింది అని, ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కి కానీ ఇంకేంటి వరలక్ష్మి వ్రతంకి. సో మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చా అండి, మంచిగా అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. డోలా సిల్క్ పైన ఇట్లా మంచిగా మొత్తము ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ ఇంకా జరి వర్క్ వచ్చింది. దానిపైన కుందన్స్ పేస్ట్ చేయడం జరిగింది. అండ్ మంచి చాలా ఒక 9 to 10 inches బార్డర్ వచ్చింది, జరి బార్డర్ వచ్చిందండి. జరి బార్డర్ పైన మళ్ళీ ఇట్లా ఇట్లా స్కాలప్ బార్డర్ లాగా వచ్చేసి స్టోన్ పేస్టింగ్ అనేది జరిగింది. సో థ్రెడ్ వర్క్ ఇంకా మొత్తము థ్రెడ్ మల్టీ థ్రెడ్ ఉంది, మల్టీ థ్రెడ్ విత్ జరి వర్క్ వచ్చిందండి. అండ్ స్టోన్ పేస్టింగ్ కూడా దీంట్లో వచ్చేసి ఒక 5 colors ఉన్నాయి. రెడ్, ఇది ఇంకా పిస్తా గ్రీన్ చాలా బాగుంది, పిస్తా గ్రీన్ అండ్ మెరూన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కైండ్ ఆఫ్, పర్పుల్ కాదు కదా ఇది, బచ్చల పండు కలర్ అంటారా సంథింగ్ అలాంటి కలర్ చూడండి. ఇది వైట్ చాలా ఎలిగెంట్ ఉంది, వైట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వైట్ చాలా బాగుంది చూడండి. ఓకే, సో ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి స్మాల్ వేరియేషన్ ఉంది దీనికి వచ్చేసి. సేమ్ బార్డర్ వచ్చింది, జరి బార్డర్ వచ్చింది, సేమ్ 9 inches ఉంటుంది. ఈ పైన వచ్చే బార్డర్ వచ్చేసి అందులోనేమో స్కాలప్ వచ్చింది, ఇదేమో స్ట్రైట్ వచ్చిందండి. సేమ్ కుందన్ పేస్టింగ్ జరిగింది, ఇక్కడ కూడా మల్టీ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ పైన బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ పైన కొంచెం స్మాల్ బూటీస్ లాగా ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి ఇట్లా జరి బార్డర్ వచ్చింది, ఒక 2 inches ఉంటుంది జరి బార్డర్. సో ఇలా వచ్చిందనమాట. దీంట్లో వచ్చేసి ఈ యొక్క 4 colors ఉన్నాయి. ఇంకొకటి బ్లూ కలర్, ఇది వచ్చేసి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది, మస్టర్డ్ ఎల్లో కూడా. ఈ పింక్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్ ఉంది అంటే, పింక్ చాలా చాలా బాగుంది. అండ్ అగైన్ రెడ్, రెడ్ కూడా సూపర్బ్ గా ఉంది రెడ్ అయితే. 5 colors అనమాట ఇందులో కూడా. ఓకే, ఇంకొకటి ఇవరా అండి. ఇది వచ్చేసి టస్సా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. స్మాల్ బార్డర్ వచ్చింది, జరి బార్డర్ బాగా పెద్దగా రాలేదు, స్మాల్ వచ్చేసింది. కలంకారీ స్టైల్ అంటే నేచర్ డిజైన్ వచ్చింది అనమాట, చిన్న చిన్న హార్ట్స్, బర్డ్స్, ఇంకా ట్రీస్, అలా చిన్న చిన్న డిజైన్స్ వచ్చినాయి. దీనిపైన మొత్తం ఇట్లా కద్దానా వర్క్ తో కొంచెం హైలైట్ చేయడం జరిగింది. ఇంకా బాడీ పార్ట్ వచ్చేసి ఇలా స్మాల్ బర్డ్స్ ఇచ్చారు, ఆ బర్డ్స్ మీద కూడా ఇట్లా కొంచెం హైలైట్ చేయడం జరిగింది, కద్దానాతో హైలైట్ చేయడం వచ్చింది అనమాట. టస్సా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా మంచి, సాఫ్ట్ ఉంటుంది, ఫ్లోయీ ఉంటుంది. అట్లా అని చెప్పి 2 flowy కాదు, లెహంగాస్ కి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది. దీనికి కూడా బాడీ పార్ట్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు, ఒక 2.5 inches అలా ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఇదొకటి, ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ ఇంకా రెడ్ మిక్స్ ఉంది, ఇది కొంచెం యాష్ కలర్. ఇది వచ్చేసి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో. ఇట్లా మన నెక్స్ట్ హల్దీస్ కి అయితే ఎల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ 4 colors ఉన్నాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా మీకు. ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇప్పుడు టిష్యూ కన్నా ఇంకా వచ్చేసి డోలా సిల్క్ మీదనే బాగా డిజైన్స్ చేయడం జరుగుతుంది. ఎక్కువ డిజైన్స్ మొత్తం ఈ 2 fabrics మీదనే చేస్తున్నారనమాట. ఇది కూడా వచ్చేసి పిచ్ వాయి స్టైల్ అండి. ఇట్లా ఒక 9 inches వచ్చేసి జరి బార్డర్ ఏం కాదు, కొంచెం ఫిషెస్, లోటస్ లో అట్లా తీసుకున్నారనమాట. దీనికి కూడా కొంచెం ఇట్లా మళ్ళీ హైలైటింగ్ జరిగింది, కద్దానాతో హైలైట్ చేశారనమాట, మోతీస్ అండ్ కద్దానా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన అంతా పిచ్ వాయి స్టైల్ వచ్చింది, ఫ్లోరల్ వచ్చింది. దానికి కూడా మన కద్దానాతోని ఇంకా మోతీస్తో డిజైన్ చేశారనమాట. సో బాడీ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. ఇప్పుడు ఇది ఈ డిజైన్స్ ఎక్కువ జెంట్స్ కూడా కుర్తాస్ కి బాగా యూజ్ చేస్తున్నారండి. లెహంగాస్ కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది.
సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి. కలర్స్ చూడండి, ఎల్లో, ఇది వచ్చేసి రెడ్ కలర్, ఎల్లో, పింక్ అండ్ లైట్ పీచ్ కలర్. ఇది పింక్, లైట్ పింక్, పింకిష్ పీచ్ అన్నమాట. సో మొత్తం వచ్చేసి ఇందులో 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. లెహెంగాస్కి బాగుంటుంది, స్ట్రైట్ కట్ టాప్స్ అంటే ఓకే చేసుకోవచ్చు, క్రాప్ టాప్స్ బాగుంటాయి. ఇంకా మెన్స్ కుర్తా అయితే ఎక్సలెంట్ అండి. ఇప్పుడైతే బాగా నడుస్తున్నాయి మెన్స్ కుర్తాస్ ఇట్లా బాగా స్టైలిష్ చేసుకుంటున్నారనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా, ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, చూడండి. ఇది వచ్చేసి కింద స్కాలప్ బార్డర్ వచ్చింది చూడండి. ఈ స్కాలప్ బార్డర్కి మనకి ఇట్లా సీక్వెన్స్తో హైలైట్ చేసిరనమాట, ప్లెయిన్ ఏమి ఇవ్వకుండా సీక్వెన్స్తో హైలైట్ చేసిండ్రు. ఇంకా పైన అంతా ఇట్లా ఫ్లోరల్ నేచర్ డిజైన్, ఇది కూడా బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. దానికి జరీతో ఇంకా సీక్వెన్స్తో హైలైట్ చేశారనమాట. థ్రెడ్ వర్క్ కూడా ఉంది, మల్టీ థ్రెడ్. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న మోటివ్స్ లాగా ఇచ్చారు, లీఫ్ అండ్ లీఫ్ డిజైన్తో మోటివ్ ఇచ్చేసి దానిపైన సీక్వెన్స్ ఇంకా జరీ థ్రెడ్ యూజ్ చేశారనమాట. ఇదంతా బాడీ పార్ట్. ఇంకా చూడండి, ఓపెన్ చేస్తే కూడా చాలా బాగుంది కలర్ కూడా. దీన్ని కూడా మెన్స్ కుర్తాకి యూజ్ చేసుకోవచ్చు అండి, లెహెంగా క్రాప్ టాప్స్ యాజ్ యూజువల్ ఇంకా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్, ఎల్లో, క్రీమ్ కలర్. సో మొత్తం 4 కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో. ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనకి రేంజ్ ఏంటి? ఇవి వచ్చేసి రేంజ్ 650 నుంచి ఉన్నాయండి, 650 నుంచి 1200 వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి టిష్యూ పైతనీ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్, ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ, వేరే వేరే వీడియోస్ లో కూడా చూసి ఉండొచ్చు. టిష్యూ పైతనీ, కింద వచ్చేసి ఇట్లా పైతనీ బార్డర్ వస్తుంది, పైన వచ్చేసి ఇట్లా బూటీ వస్తుంది. మనకి ఇట్లా పట్టు ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి ఇది. అండ్ లోపల సైడ్ కూడా చూస్తే మనకేమి ఇట్లా ఇచ్చింగ్ అట్లా వచ్చేలాగా అట్లా ఏమి ఉండదు, నీట్ ఉంటుంది వీవింగ్ అంతా, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది చూడండి, మంచి కటింగ్ అదంతా మంచిగా ఉంటుంది, ఏం ఇష్యూ ఉండదు అనమాట. ఇది మంచి బ్రైట్ రెడ్ అండి. మేము ఇంకొకటి ఏంటంటే దుపట్టా కూడా మీకు మేము సెట్ చేసి ఇస్తాము, డై చేసి ఇస్తాము, డైబుల్ ఆప్షన్ ఉంది మన దగ్గర, డై చేసి ఇస్తాం అనమాట. సో మీరు సెట్ వైజ్ గా కావాలంటే సెట్ వైజ్ గా తీసుకోవచ్చు, దుపట్టా అవసరం లేదు, ఓన్లీ లెహెంగా ఫ్యాబ్రిక్ అంటే కూడా అలా కూడా తీసేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ చూడండి, లైట్ బ్లూ, లైట్ పింక్, పర్పుల్ కలర్, లావెండర్ కలర్ అండ్ హాఫ్ వైట్. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 6-7 ఉన్నాయన్నమాట. ఎలా ఉంటాయి వీటి ప్రైసెస్? దీని ప్రైస్ వచ్చేసి 1000 అండి, 1000-1050 అలా ఉంటుంది. ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్, కైండ్ ఆఫ్ సేమ్ మోడల్ ఇందాక చూపించాను కదా పైతని, అట్లా పైతని కాదు ఇది, బార్డర్ మొత్తం జరీ బార్డర్ వచ్చింది. చూడండి బాడీ అంతా ఇట్లా స్మాల్ బూటీస్ వచ్చింది. ఇది బెనారస్ స్టైల్ ఉంటుంది, బట్ టిష్యూ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి ఇంకొకటి ఏంటంటే పైన బార్డర్ ఇచ్చారు, ఇలా 2 ఇంచెస్ బార్డర్ ఉంటుంది అనమాట. దీనికి కూడా సేమ్ లోపల సైడ్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, నీట్ ఉంటుంది, అంతా నీట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తా చూడండి, బ్లూ అండి, ఇది కైండ్ ఆఫ్ పింక్, పీచిష్ పింక్, గ్రీన్ అండ్ లావెండర్ కలర్ అనమాట. దీస్ ఆర్ ద కలర్స్. ఇది లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా యా ఇది చూడండి, ఇది అవుట్ఫిట్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుంది అనమాట మనకి. దీనికి మనము బాందిని దుపట్టా సెట్ చేసుకోవచ్చు, డోలా సిల్క్ దుపట్టా సెట్ చేసుకోవచ్చు, ఏదైనా డై ఉంటుంది మన దగ్గర, డైబుల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఏది కావాలంటే అది మీ ఇష్టం ప్రకారం చేసిస్తాం అనమాట, డై చేసిస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, మొత్తం ఇట్లా ఫ్లోరల్ స్టైల్ వచ్చింది, కద్దానా వర్క్ అండ్ ఇట్లా ఫ్లవర్ మధ్యలో ఇట్లా సీక్వెన్స్ ఇచ్చారనమాట. ఇంకా లీవ్స్ కూడా వచ్చాయి, చిన్న చిన్న లీవ్స్ అండ్ ఇంకా ఫ్లవర్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసి మనకి షేడెడ్ వచ్చిందండి, కింద వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది అండ్ మిడిల్లో వచ్చేసి లైట్ అయిపోతుంది, ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇంకా కంప్లీట్గా లైట్ అయిపోతుంది అనమాట. 3 షేడ్స్ వచ్చింది. ఇది క్రాప్ టాప్స్కి అయితే చాలా చాలా స్టైలిష్ ఉంటుందండి. బార్డర్ అట్లా ఏమి ఉండదు, ఇప్పుడు కొంతమంది బార్డర్లు ఏమొద్దు ఎప్పుడు బార్డర్స్ అట్లా అని కాకుండా అట్లా వద్దు అనుకున్న వాళ్ళకి ఈ స్టైల్ బాగుంటుంది అనమాట. క్రాప్ టాప్స్ కోసం చాలా బాగుంటుంది ఇది యంగ్స్టర్స్కి. లావెండర్ కలర్ అండి, బ్యూటిఫుల్ లావెండర్ అండ్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు, లైట్ లావెండర్, బాగా ఎక్కువ ఏం కాదు, లైట్ లావెండర్ కలర్. ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇట్లా హాఫ్ వైట్ వైట్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్, ఇది వచ్చేసి రివర్స్ వచ్చిందండి, వాటికేమో కింద డార్క్ వచ్చేసింది. దీనికి వచ్చేసి
కింద అంతా లైట్ కలర్ వచ్చింది. ఫ్లవర్ మాత్రము ఈ పైన బాడీ షేప్ కలర్ ఏ కలర్ ఉందో దానికి డార్క్ కలర్ వచ్చింది అనమాట. మంచిగా హైలైట్ అయింది. ఇది కూడా చాలా బాగుంది ఇట్లా కలర్. ఇదేమో కిందనేమో లైట్ ఇచ్చాడు, మిడిల్లోకి వచ్చేటప్పటికి కొంచెం డార్క్ అయింది, పైనకి వెళ్ళేటప్పటికి ఇంకా డార్క్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది ఇది కూడా కలర్. కద్దానా ఇంకా సీక్వెన్స్ తో హైలైట్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి. ఇది కూడా సేమ్ అలాగే గ్రీన్ కలర్, డార్క్ లైట్ ఇంకా లైట్ కంప్లీట్ లైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్, పైన వచ్చేసి బ్లాక్, బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ అండి ఇది. కానీ చూడడానికి ఇట్లా బ్లాక్ లాగా కనిపిస్తుంది. డార్క్ ఏం గ్రీన్ అంటారు ఇది, బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. కింద వచ్చేసి హాఫ్ వైట్. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అండి, అరౌండ్ 1000 అంతే. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది డోలా సిల్క్ అండి. నెక్స్ట్ ఐటమ్ మంచి వర్క్ వచ్చింది, యా చాలా బాగా వచ్చింది వర్క్. జరీ బార్డర్ వచ్చింది, పట్టు స్టైల్ ఇది కూడా. ఈ బాడీ అంతా ఇట్లా మంచి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాడండి. ఇది వీవింగ్ కాదు, అంటే జరీ కాదనమాట. ఇదంతా వర్క్ లైక్ థ్రెడ్ వర్క్, థ్రెడ్ కాదు అంటే జరీ థ్రెడ్ ఇంకా సీక్వెన్స్ ఇంకా దానిపైన స్టోన్ పేస్ట్ చేయడం జరిగింది. అంటే అంటే వీవింగ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది వీవింగ్ కదా, ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ చేసినట్లుగా ఉంటుంది అనమాట లుక్. చాలా బాగుంది చూడండి, లావెండర్ కలర్. దీనికి పైన కూడా బార్డర్ ఏం లేదు, ఓన్లీ కింద మాత్రమే బార్డర్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 9 to 10 inches ఉంటుంది బార్డర్. లెహంగాస్ కి అయితే మంచి ఆప్షన్ అనమాట ఇది. దీంట్లో కలర్స్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్, బ్రైట్ పింక్, ఇంకా ఎల్లో, 4 shades ఉన్నాయి మొత్తం దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. అగైన్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్, కట్ వర్క్ బార్డర్ వచ్చింది చూడండి. సీక్వెన్స్ జరీ థ్రెడ్ తో కట్ వర్క్ బార్డర్ వచ్చింది. ఇంకా పైన జరీ ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది చూడండి. ఇది పైతనీ స్టైల్ లాగా చిన్న బార్డర్ వచ్చింది లీవ్స్ తో. దానిపైన మొత్తం ఇంకా జరీ బార్డర్ వచ్చింది. ఆల్మోస్ట్ 12 inches ఉంటుంది ఇది బార్డర్ వచ్చేసి. నెక్స్ట్ పైన అంతా ఇట్లా బూటీ లాగా డిజైన్ వచ్చింది. ఇదంతా వీవింగ్ అనమాట. పైన ఇట్లా బార్డర్ అది ఏం లేదు, కానీ చాలా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. సో ఇందులో వచ్చేసి 4 colors ఉన్నాయి. దిస్ వన్ దీనికి వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట. కింద బార్డర్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది. నెక్స్ట్ లావెండర్, 3 new designs ఉన్నాయి, ఓన్లీ 3 colors. ఓకే, 3 colors అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సేమ్ ప్రైస్ రేంజ్. కలంకారీ డిజైన్ స్టైల్ ఉంటుంది ఇది. పెన్ కలంకారీ కాదు, ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్, కానీ కలంకారీ స్టైల్ అనమాట. ఇట్లా కింద స్కాలాపింగ్ బార్డర్ వచ్చింది విత్ సీక్వెన్స్. పైన అంతా బర్డ్స్, స్వాన్స్, ఫ్లవర్స్, లీవ్స్, ఎవ్రీథింగ్ అంత నేచర్ అంతా ఇక్కడే ఉందన్నట్లుంది. ఇట్లా పైన వచ్చేసి బూటీ వస్తుంది అనమాట. సో ఇది జెంట్స్ కుప్తాస్కి బాగుంటుంది, లేడీస్కి బాగుంటుంది, క్రాప్ టాప్స్కి బాగుంటుంది. స్ట్రైట్ కట్ టాప్స్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఒక శాంపిల్కి ఒక పిక్ చూపిస్తాను చూడండి. స్ట్రైట్ కట్ టాప్ చేసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జెంట్స్కి కూడా ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇట్లా కుర్తా చేసుకుంటే కూడా. దీనికి ఇట్లా మనం దుపట్టా కూడా పేరప్ చేస్తామా, ఇలా దుపట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది, దుపట్టా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేము చేసిస్తాం, డై చేసిస్తాం అనమాట. నేను శాంపిల్ కోసం ఇట్లా చూపిస్తున్నా మీకు, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మీకు కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నా చూడండి. గ్రీన్, ఇంకా మెరూన్, పర్పుల్ కలర్ చూడండి, పర్పుల్ ఎంత బాగుందో. అండ్ పింక్, మస్టర్డ్, ఎల్లో, అండ్ ఇచ్చి వచ్చి బ్లూ కలర్ అండి. ఓకే, ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైస్ వచ్చేసి 800 to 1200 అదే ఆ రేంజ్లో ఉంటుందండి మోస్ట్లీ అన్నీ. సో ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి. ఇట్లా జరీ బార్డర్ వచ్చింది. మన బార్డర్లు కూడా ఇట్లా పల్లకి డిజైన్తో డీటెయిల్ చేశారనమాట. డీటెయిలింగ్ ఉంది. 3 types ఆఫ్ బార్డర్స్ ఇచ్చాడు. కింద స్ట్రైట్ జరీ బార్డర్ ఇచ్చాడు, మధ్యలో ఇట్లా పల్లకి డిజైన్ వచ్చింది, మళ్ళీ పైన వచ్చేసి ఇట్లా వేవ్ లాగా డిజైన్ చేశారనమాట. ఇంకా బాడీ అంతా వచ్చేసి థ్రెడ్ ఇంకా సీక్వెన్స్ వర్క్ అండి. ఇది మొత్తం ఈ ఫ్లవర్ మొత్తం సీక్వెన్స్ ఫిల్ చేసేసారు. అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ మిర్రర్ చుట్టూరా ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం బాడీ అంతా ఇట్లా చాలా జరీతో అట్లా ఉందన్నమాట. ఇది సీక్వెన్స్తో. దీంట్లో వచ్చేసి కలర్స్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు. డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో, ఇది కైండ్ ఆఫ్ మస్టర్డ్ కాదు లెమన్ కాదు అన్నట్లు ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి, మెజెంటా పింక్ అంటారేమో. ఇది వచ్చేసి బ్రైట్ పింక్. సో ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ ఎలా ఉంటుంది? అరౌండ్ 800 అలా ఉంటుందండి. ఓకే, ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్.
ఇది బ్లౌజెస్కి, స్ట్రైట్ కట్ టాప్స్కి, జెంట్స్ కుర్తాస్కి, చిన్నపిల్లల ఫ్రాక్స్కి చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్. మొత్తం ఇట్లా వచ్చేసి వీవింగ్ వచ్చింది, జరీ వీవింగ్ బూట మధ్యలో ఇట్లా స్వాన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది మనకి ఆల్ పర్పస్ యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో కలర్స్ చూడండి, ఎల్లో, బ్రైట్ ఎల్లో, బ్లూ, మెరూన్, రెడ్, బ్యూటిఫుల్ రెడ్, ఇంకా గ్రీన్. సో ఇందులోనే ఇంకొక వేరియేషన్ వచ్చేసి ఇది బూటీ వచ్చింది, ఇట్లా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కే బూటీ వచ్చింది. ఇందులో వచ్చేసి స్వాన్స్ అట్లా వచ్చినాయి కదా, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ డైమండ్ షేప్ ఆఫ్ బూటీ వచ్చింది అనమాట. ఇంకా బార్డర్ అది ఏమి ఉండదు. ఇది మనకి సింపుల్ లెటర్ కోసం అయితే బాగుంటుంది అనమాట. చెప్పాను కదా, స్ట్రైట్ కట్స్కి కానీ, చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ, జెంట్స్ కుర్తాస్కి కానీ, లేడీస్ టాప్స్కి కానీ, శారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. శారీ కోసం మనము వీలైతే ఇట్లా స్కాలప్ బార్డర్ చేయించామంటే కింద చాలా బాగుంటుంది. దీనికి మల్టీపర్పస్ బ్లౌజ్ పేర్ అప్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి ఇవి కలర్స్. ఇవి ఎలా ఉంటాయి కాస్ట్? ఇది వచ్చేసి 650 ఉందండి. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది, థ్రెడ్ ఇంకా సీక్వెన్స్తో ఇట్లా జాల్ టైప్ వస్తుంది అనమాట. మొత్తం ఫిల్లింగ్ ఉంటుంది, వర్క్ అంతా ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా కామన్గా వైట్ ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కింద ఒక 2 ఇంచెస్, పైన ఒక 2 ఇంచెస్ అనేది ప్లెయిన్ వస్తుంది. ఎనీ ఫ్యాబ్రిక్కి వర్క్ వచ్చినప్పుడు అలా వస్తుంది అనమాట. ఇది మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్. దీంట్లో కలర్స్ చూడండి, ఇది బ్లౌజెస్కి బాగుంటుంది అండ్ జెంట్స్కి యూస్ చేసుకోవచ్చు. జెంట్స్ కుర్తాస్కి, స్ట్రైట్ కట్ టాప్స్, శారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి కలర్స్ అండి ఇందులో వచ్చేసి. ఇవి ఎలా ఉంటాయి? 800 అండి ప్రైస్ వచ్చేసి, 800. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది డైబుల్ ప్యూర్ చందేరి, ఇట్లా బూటీ డిజైన్ వస్తుంది. సో ఎనీ కలర్ మనం డై చేసుకోవచ్చు అండి. ఏ కలర్ అంటే ఆ కలర్ 100% డై అవుతుంది. సో ఎనీ అవుట్ఫిట్ మనము దీంతో తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి స్మాల్ బూటీ డైమండ్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది ఇంకొక బూటీ డిజైన్. ఇది వచ్చేసి ఇంకొకటి పెద్ద డిజైన్ అనమాట. ఈ బ్లౌజెస్కి కానీ, దేనికైనా క్రాప్ టాప్ కానీ, టాప్స్ కానీ, వాటెవర్ ఏది కావాలంటే అది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే చందేరిలోని ఇట్లా లెహెంగాస్ కోసం అండి బార్డర్ వస్తుంది. పెద్ద బార్డర్ వచ్చేసి ఈ మధ్యలో ఇట్లా బూటీ స్టైల్ వస్తుంది. మనం లెహెంగాస్ డిజైన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఇది వచ్చేసి ఇట్లా క్రాస్ లైన్స్ అనమాట, లెహరియా స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసి ఇట్లా బూటీ డ్రాప్ స్టైల్ వస్తుంది అనమాట. బూటీ వచ్చేసి డ్రాప్ స్టైల్, ఇంకా బార్డర్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ జాల్, చాలా హెవీ ఉంటుంది. ఇది డై చేసుకొని మనం ఇంకా అవుట్ఫిట్ తయారు చేసుకుంటే చాలా హెవీగా చాలా బాగా వస్తుంది లుక్. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో క్రాప్ టాప్స్ చేయించుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ షిబోరి, షిబోరి అంటాం కదా, ఇట్లా టై అండ్ డై స్టైల్ వస్తుంది. అండ్ ఇట్లా థ్రెడ్ వర్క్ విత్ మిర్రర్, మిర్రర్తో పాటుగా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఇది రెగ్యులర్ టాప్స్, జెంట్స్ కుర్తాస్కి, చిన్నపిల్లల ఫ్రాక్స్ కోసం చాలా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి కలర్స్ చూపిస్తున్నారు చూడండి. ఇది ఒక కలర్, లైట్ గ్రీన్. ఇది వచ్చేసి 550 అండి మీటర్. ఓకే, నెక్స్ట్ కాటన్లోనే ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇది ఒకటి, ఇది మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ సీక్వెన్స్, సీక్వెన్స్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ కూడా బాగుంటాయి మ్యాచ్ చేసుకుంటే. ఇందులో కలర్స్ చూడండి, ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది హాట్ షేప్ అండి. కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఉంటుంది, చాలా ఫ్లోయీ ఉంటుంది ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది స్కిన్కి. చూడండి ఎంత బాగుందో, మంచి మంచి క్వాలిటీ కాటన్. ఇది జనరల్గా కనిపిస్తుంటుంది ఇంకా బయట, మేబీ అది క్వాలిటీ ఎట్లుంటుందో తెలియదు, కానీ మన దగ్గర అయితే మంచి క్వాలిటీ ఉందండి. దీంట్లో చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ కలర్స్. అండ్ ఇదే హాట్ షేప్లో ఏంటంటే ఇవి మొత్తం ఇంకా హాఫ్ వైట్ మీద ఈ హాట్ షేప్ కలర్ ఒక్కటే మారిపోతుంది అనమాట. బేస్ ఫ్యాబ్రిక్ మొత్తం హాఫ్ వైట్ ఉంటుంది, ఈ హాట్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇచ్చామన్నమాట. ఇలా వచ్చింది చూడండి. వీటిల్లో ఇంకా డిజైన్స్ చూడండి, బేస్ సేమ్ హాఫ్ వైట్ ఉంటుంది. ఇట్లా ఫ్లవర్ వచ్చింది, రోజ్ ఫ్లవర్ వచ్చి ఇల్లు ఒక లీఫ్ వచ్చింది అండ్ ఇది ఒకటి లీఫ్ వచ్చింది మల్టీపర్పస్లో. ఇది ఇంకా ట్రయాంగిల్ వచ్చేసి లీఫ్ వచ్చింది. అండ్ ఇది చూడండి సంథింగ్ ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు, మొత్తం థ్రెడ్తో మంచి డీటెయిలింగ్ ఉంది చూడండి. ఇది థ్రెడ్ వర్క్ కూడా చాలా చాలా బాగా నీట్గా ఉంది, మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఒక కలర్, ఇంకొక కలర్ లైట్ బ్లూ రెడ్ యూస్ఫుల్ ఉంది చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇంకొకటి బ్లూ అనమాట, ఇది చూడండి బ్లాక్. చాలా వచ్చాయి హాఫ్ వైట్లో అయితే, చాలా కలెక్షన్ ఉంది.
ఇది క్వాడ్ సెట్స్ కానీ, రెగ్యులర్ టాప్స్ కానీ, చిన్నపిల్లల ఫ్రాక్స్కి, బాయ్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. షర్ట్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చూడండి. చాలా డిజైన్స్ వచ్చాయి. ఇది ఇంకొక డిజైన్, హాఫ్ వైట్లోని బటర్ఫ్లైస్ వచ్చాయి అన్నమాట చూడండి. ఇదొకటి అన్నమాట. హాఫ్ వైట్లో చాలా ఉన్నాయి. ఇదే బటర్ఫ్లై డిజైన్ సేమ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది బేస్ కలర్ వచ్చేసి చేంజ్ అయిపోయింది అనమాట. దీంట్లో కలర్స్ వచ్చినాయి. బటర్ఫ్లైస్లో కూడా మల్టీ కలర్ ఇచ్చారనమాట. ఇది చూడండి, ఎల్లో లైట్ పేస్టల్ షేడ్, లైట్ పింక్. ఇవండి మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా వచ్చింది. టూ హోల్సేల్ ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా కొంచెం క్వాంటిటీ తీసుకుంటే బోటిక్ ఓనర్స్ కానీ అట్లా అప్రోచ్ అవ్వచ్చండి. వాళ్ళకి సపరేట్ ప్రైస్ ఉంటుంది. అండ్ రిటైల్గా 1 మీటర్ 2 మీటర్ కావాలన్నా కూడా ఇస్తాము. అండ్ ఇన్స్టాలో వచ్చేసి నీలూస్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. మేము అక్కడ కూడా నంబర్ డిస్ప్లే చేస్తామన్నమాట. మీరు వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు లేదా ఇన్స్టాలో కూడా అప్రోచ్ అవ్వచ్చు. మేము కొరియర్ కూడా చేస్తామన్నమాట. ఇక్కడ మీరు లోకల్లో ఉన్నట్లయితే స్టోర్ విజిట్ చేయండి వీలైతే. లేదు అంటే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నా కూడా మేము ర్యాపిడో అట్లా చేస్తాము. అండ్ బయట ఉన్న వాళ్ళైతే కొరియర్ చేస్తామన్నమాట. Okay, thank you.